నిజంగా మారాలి నిజంగా మానాలి అనుకున్న వాడు ఏం చేస్తాడు తెలుసా, ఎక్కడ తేడా జరుగుతుందో చూసి ముందు ఆ త్రోవలు కట్ చేస్తాడు. శత్రువు ఏ వైపు నుంచి టార్గెట్ చేస్తున్నాడో ముందు ఆ దారులు కట్ చేస్తే చాలండి అయ్యే పోతాయి అన్ని. ఎవరిని వాడుకొని మనల్ని బలహీనపరుస్తున్నాడో, ఎవరిని వాడుకొని మనల్ని ఇబ్బంది పెడుతున్నాడో, ఎవరిని వాడుకొని మనల్ని ఆత్మీయ జీవితంలో పడగొడుతున్నాడో, ఎవరి ద్వారా మనల్ని దెబ్బ కొడుతున్నాడో ఆ మార్గాలు కట్ చేయాలా, అప్పుడు మళ్ళా సెటరేట్ అవుతాం, లేకపోతే అవుట్. ఎవడైనా సరే చుట్టూ ఉన్న పరిసరాలు, బోర్ల పడుతున్న ఘట్టాలు ఎక్కడ జరుగుతున్నాయి, శత్రువు దాడి ఏ వైపు నుంచి వస్తుందనేది గుర్తించకపోతే, వివేచించి ఆ త్రోవలు ముయ్యకపోతే నిలబడటం కష్టం, జయ జీవితం కష్టం. నిలబడాలి, జయ జీవితం పొందాలంటే వాడు ఏ వైపు నుంచి దారులు వేసుకున్నాడో ఆ దారులన్నీ వెతుక్కొని ముయ్యాలి. దేవుడు ఏం చెప్పాలో తెలుసా, దేవా తేడా పడ్డాను, నన్ను క్షమించు, నాకు శక్తిని, వివేచన జ్ఞానమి, తప్పకుండా నేను సరి చేసుకుంటాను, నాకు శక్తిని, నాకు వివేకాన్ని, ఏ పక్క నుంచి నేను తేడా పడుతున్నానో నేను వెతుక్కుంటా, సరి చేసుకుంటా, నాకు ఆ తెలివిని, ఆ సన్నివేశాల్లోంచి తప్పించుకోవడానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని, నీ దయ ఉంటేనే ప్రభువా నేను నిలవగలిగేది, నువ్వు కృప చూపకపోతే నిలవలేను. నువ్వేదో నన్ను అంటావు తిడతావని కాదు, నాకు నాకే అసహ్యంగా ఉంది, నాకు నాకే ఇబ్బందిగా ఉంది, నాకు నాకే చీదరగా ఉంది, నేనే చూసుకుంటా, ఎక్కడ తేడా పడుతున్నానో వెతుక్కుంటా, దీని సంగతి చెప్తా అని నువ్వు దేవుని ముందు ఆ వెతుకులాటను చూపించినప్పుడు ఖచ్చితంగా దేవుడు సంతోషిస్తాడు. దేవా నేను మళ్ళా ప్రారంభిస్తా, మళ్ళా ప్రారంభిస్తా దేవా నీతో నడవటం, నడుస్తూ 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 మాయసంత వైపు ఆకర్షించబడ్డా, నడుస్తూ 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 నీతో మాయసంత ఆకర్షించింది, మాయసంత అటు దారి మళ్ళా, అర్థమైంది తేడా పడ్డానని, ఎందుకు అటు పడ్డాను అనేది ఆలోచించుకుంటున్నా, వస్తా మళ్ళా త్రోవలోకి, మళ్ళా నీతో నడక మళ్ళా మొదలు పెడతా దేవా. అది 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 సెబ్బాష్రా బిడ్డ, నా కుమారుడివిరా నువ్వు అంటాడు అప్పుడు, నా కుమార్తెవరా నువ్వు, నా కూతురురా తల్లి అంటాడు అప్పుడు. ఎందుకు రోషం, తప్పు విషయంలో రోషం, పాపం విషయంలో రోషం, పరిశుద్ధాత్మను కలిగిన వ్యక్తివిగా నువ్వు వివేచిస్తున్న ఆ వివేచనను గమనించి దేవుని ఆత్మ కూడా సంతోషపడి నిన్ను పురికొల్పుతాడు ముందుకి. అట్లా కాకుండా కృంగిపోయి కుమిలిపోయి కూలబడ్డావు అనుకో, దేవుని ఆత్మ సర్దుకొని సైతానాత్మ వచ్చి కూర్చుంటాడు, నువ్వు లేవబోతే కూర్చోబెడుతుంటాడు వాడు, నువ్వు లేవబోతే కూర్చోబెడుతుంటాడు. అందుకని దయ్యపాత్మకు అవకాశం ఇవ్వద్దు. దొంగలకి దొంగలతో కూర్చొని దొంగలకి భోజనం చేయడానికి తిరగలి విసిరేవాడయ్యాడు, పరాక్రమము కలిగిన బలవంతుడు, రెండు కళ్ళు పోయి తిరగలి విసురుతున్నాడు. అసలు అతను ఏంది, అతని బలం ఏంది, అతని ప్రభావం ఏంది, అతని శక్తి ఏంటి, దేవుడు అతనికి ఇచ్చిన కృప ఏంటి, అతడు చేస్తుందేంది ఏంది, అతని మీద ఉన్న అభిషేకం ఏంది, ఆ ప్రభావం ఏంటి. అతని లైన్లోకి వస్తే కుప్పలు కుప్పలుగా పడతాయి శాల్తీలు. దైవజనుడు కూడా, దైవజనురాలు కూడా, దేవుని పరిచారకురాలు, పరిచారకుడు కూడా, నీ మీద దేవుడు ఉంచిన అభిషేకం వేరు, నీ మీద దేవుడుంచిన ప్రభావం వేరు, నీ మీద దేవుడుంచిన ఆ శక్తి వేరు. అందరికీ ఒక ఇంత ఇస్తే నీకు ఎన్ని రేట్లు ఇచ్చాడో నీకు తెలుసు, నువ్వు నోరు తెరిస్తే ఎంత పని జరిగిద్దో నీకు తెలుసు, నువ్వు దేవుని పనులు అడుగులు ముందుకేసి ఖడ్గాన్ని, వాక్య ఖడ్గాన్ని జుళిపిస్తే ఎన్ని ఆత్మలు ప్రభావితం అవుతాయో నీకు తెలుసు. కానీ వాడు నిన్ను లేవనిస్తున్నాడా, గుండు కొరినట్టు గొరిగేసి కూర్చోబెట్టాడు వాడు,
పరాక్రమము కలిగిన శూర కార్యాలు చేయాల్సినటువంటి నీ చేతవాడు దొంగలకి ఫుడ్ వండటానికి తిరగలి విసిరేటట్టు అంటే అంత దిగజారిన స్థితిలో కూర్చోబెట్టాడు వాడు నిన్ను. ఎంతకాలం కూర్చుంటావు? సంసోను ఒక అద్భుతమైన మాదిరి మనకి పాఠం. ఎందుకు తెలుసా? ఇశ్రాయేలీయుడు రోషం కలిగిన వాడు, దెబ్బతింటేనే పగబట్టాడు, తిరగలి విసురుకుంటానే వివేచించాడు. నా రెండు కళ్ళు ఓడదీగుతారా, జుట్టు తీసేస్తే అయిపోయింది అనుకుంటున్నారా? ఓరి పిచ్చి సన్నాసులారా, జుట్టు లేకుండా తీసేస్తే ఇక మళ్ళా మొలకెత్తదా? నా పిచ్చి చేష్టలను బట్టి దేవుడు ఒకవేళ నన్ను శత్రువు మీకు అప్పగిస్తే పూర్తిగా వదిలేస్తాడా? మళ్ళా వస్తాడరా నా మీదికి, మళ్ళా ఇస్తాడరా నాకు బలం? రేయ్ శత్రువా, నా మీద అతిశయపడకో, నా మీద అతిశయపడకో. నా దేవుడు మళ్ళొక్కసారి నాకెళ్ళి చూసి నన్ను బలపరిస్తే ఇప్పటిదాకా జరిగిన సంఖ్య కాదు, గాడిద దవడ ఎముకతో 1,000 మంది. ఈసారి మళ్ళొక్కసారి దేవుని పాదాలు పట్టుకున్నానంటే ఆయన ఆత్మ బలముగా నా మీదికి దిగి వస్తే 1,000 కూడా ఇక లెక్క చెప్పలేను. చూడు చూడు, అది పరాక్రమవంతుడి లక్షణం, పరాక్రమవంతుడ లక్షణం. అంతేగాని ఊరికే జరిగిన వాటిని తలుచుకొని నిందించుకుంటూ ఇప్పుడు ఆయన తిరగలి విసురుతా, దలీలా నాకు ఈ గతి చేసింది ప్రభువా, అసలు దలీలా నమ్మాను తండ్రి, మాసుపోయావా ఆయన, అంతకుముందు ఉన్న వేసి అయినా పర్వాలేదు ప్రభువా, దలీలా నా కొంప ముంచింది తండ్రి, ఏ తండ్రి అనుకుంటా కూర్చుండే చెప్పండి. కొంతమంది ఇట్లానే ఉన్నారు, ఇట్లానే ఉన్నారు. దేవుడు అంటున్నాడు, నీ అక్కడే తిరగలి విసురుతావా లేకపోతే ఏమన్నా జూలు విదిలిస్తావా అంటున్నాడు ఆయన. కొంతమంది ఏమో ఇప్పుడు ఎంత చెప్పినా కూడా ఏమో అయ్యో అయ్యా మరి మీ తిరగలి పగలగొట్టండి మీకు దండం పడి, ఆ తిరగలి ఎత్తేయండి బయట, వెతకండి ఎక్కడ తేడా జరుగుతుందో వెతికి. ఒకవేళ ఆత్మీయ జీవితంలో తరచుగా ఓటములు ఎదురైతే ఎందుకు ఎదురవుతున్నాయి, ఎక్కడ తేడా జరిగితే ఎదురవుతున్నాయి, ఎవరి స్నేహంలో ఎదురవుతున్నాయి, ఏ సన్నివేశాల్లో ఎదురవుతున్నాయి, దేని వల్ల ఎదురవుతున్నాయి, అది వస్తువా మనుషుల పరిస్థితుల స్థలాల సన్నివేశాల, ఏ స్థలంలో జరుగుతుంది, ఏ సన్నివేశంలో జరుగుతుంది, ఏ వస్తువు వల్ల జరుగుతుంది, ఏ వ్యక్తి వల్ల జరుగుతుంది, ఎక్కడ తేడా జరుగుతుంది అనేది వెతుకు. దాని నుంచి దూరంగా తొలుగు. పతనమైపోయింది అనుకున్నది ఏమి కాలేదు, అది దేవుని చేతిలో భద్రంగానే ఉంది. తిరిగి మళ్ళా పునఃప్రారంభించు.